పట్ న్యూస్ ముసదిలల్లో ఈడీ సోదాలు ముగిసాయి. 9 ట్రంక్ పేటల్లో బంగారాన్ని సీజ్ చేసి సీఆర్పీఎఫ్ బలగాలు భద్రత మధ్య 3 వాహనాల్లో తరలించారు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ 100 కోట్ల విలువైన బంగారం, నగదు, కీలక పత్రాలు సీజ్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ముసద్దిలాల్ ఎంబీఎస్ ఈడీ అధికారుల సోదాలు కూడా ముగిశాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొస్తే ఇప్పటికే సోదాల్లో భాగంగా సీజ్ అయినటువంటి జ్యువెలరీని మొత్తం కూడా ట్రంక్ పెట్టెల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. 2 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో కీలకమైనటువంటి పత్రాలతో పాటు ఇప్పటికే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, తర్వాత బంగారాన్ని కూడా సీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఈ 2 రోజుల విచారణలో దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నటువంటి బంగారం, వజ్రాలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం ఈ 2 రోజుల పాటు సీజ్ లో మనం చూడొచ్చు 100 కోట్లకు పైగానే బంగారాన్ని, వజ్రాలను సీజ్ చేశారు. దాదాపు సుకేష్ గుప్తా, అనురాగ్ గుప్తా బినామీల దగ్గర నుండి దాదాపు 50 కోట్ల వరకు కూడా ప్రాపర్టీస్ని గుర్తించారు. అయితే సుకేష్ గుప్తా, అనురాగ్ గుప్తాపై గతంలో కూడా ఈడీ కేసులు నమోదు చేసింది, సిబిఐ కేసులు నమోదు చేసింది. పెద్ద మొత్తంలో బంగారాభరణాలు, వజ్రాలను కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఏకకాలంలో 2 రోజుల పాటు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ 3 ప్రదేశాల్లో కొనసాగినటువంటి సోదాల్లో మనం చూస్తున్నటువంటి బంగారాన్ని కూడా ప్రస్తుతం అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎంఎంటీసీ అనేటువంటి సంస్థ నుంచి వీళ్ళు బంగారాన్ని దాదాపు 503.4 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని సీజ్ చేసిన తర్వాత ఈ 504 కోట్ల రూపాయలు బంగారాన్ని తీసుకొని వాటిని కట్టకుండా ఎగవేశారనేటువంటి ఆరోపణలతోటి ఎంఎంటీసీ ప్రతినిధులు, ఆ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా కంప్లైంట్ చేయడంతో గతంలో సిబిఐ ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి ఒక చార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. తర్వాత ఈ బంగారం నుంచి వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదును ముఖ్యంగా వీళ్ళు మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలతోటే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా చేసి మనీ లాండరింగ్కు పాల్పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నటువంటి బంగారాన్ని అయితే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాహనంలోనే ఈడీ అధికారులు కూడా తరలిస్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, విలువైనటువంటి బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత వాటిని డబ్బులు కట్టకుండా ఎగవేశారనేటువంటి ఇప్పటికే ఈడీ అధికారులు ఆ ట్రంక్ బాక్సులన్నింటినీ కూడా తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనపడుతున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు, దాదాపు 300 కోట్ల విలువైనటువంటి ఆస్తులను గతంలోనే అధికారులు సీజ్ చేసినప్పటికీ కూడా మరొకసారి రెండోసారి ఇటు ఈడీ అధికారులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగించి ప్రస్తుతం 100 కోట్లకు పైగా ఉన్నటువంటి బంగారాన్ని అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది. ఇక సోమవారం నుండి కూడా ఇప్పటి వరకు వాల్యువేటర్ సమక్షంలోనే బంగారాన్ని విలువ కట్టారు. ఇప్పుడు 100 కోట్లకు పైగా ఉన్నటువంటి బంగారాన్ని దాదాపు 3 బ్రాంచ్ల నుంచి ఆ బంగారాన్ని సీజ్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. 3 వాహనాల్లో కూడా ఈ బంగారానికి సంబంధించినటువంటి వాహనాల్లో తరలి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈడీ అధికారుల దాదాపు 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి బంగారం కావచ్చు, ఆస్తులకు సంబంధించి కావచ్చు, వీళ్ళు గడిచినటువంటి 4 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి పత్రాలన్నింటినీ కూడా సీజ్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ 503 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని అమ్మకాలు చేసి డబ్బులు కట్టకుండా ఎగవేశారు, అవి విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే ఈడీ సోదాలు ముగించుకొని మొత్తం సీజ్ అయినటువంటి బంగారాన్నంతా కూడా ఈడీ అధికారులు తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది.